హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేదె వచ్చేసి మన ఏలూరు రైతు కోసం తీసుకోవటం జరిగింది. ఇది నిన్న నేను నిన్న మార్నింగ్ మిల్కింగ్ చూశాను దీన్ని. అయితే అది యూట్యూబ్లో చూసి కస్టమర్ అడగటం జరిగింది. ఇది వచ్చేసి 106,500 అయిందండి. 1:30 చెప్పారు, 106,500 మనం తీసుకోవటం జరిగింది. ఇది 13 లీటర్లు పాసింగ్ చెప్పారు వాళ్ళు. పాలు ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ టైము మిల్కింగ్. కస్టమర్ కూడా వీడియో కాల్లో ఉన్నారు. సాయంత్రం కూడా అదే టైంకి మళ్ళీ మిల్కింగ్ చూసుకోవాలి. చూడొచ్చు, చేప వచ్చిన తర్వాత పొదుగు అయితే ఇలా ఉంది. పొదుగు క్వాలిటీ బాగుందండి. చూడొచ్చు ఇక్కడ వెనక ఖాళీ బడ్జెట్. చూడొచ్చు ఇది రేటు తగ్గడానికి రీజన్ ఒకటే అండి, అందం లేదు దీంట్లో. కొమ్ములు ఓపెన్ కొమ్ములు మన లోకల్ గేదె ఉన్నట్టుంది, దానివల్ల రేటు తగ్గింది. కానీ ప్యూర్ జెడ్ బ్లాక్, కింద తోక కూడా నలుపు వచ్చింది. కొమ్ము కనుక చిన్న రింగ్ ఉన్నట్టయితే, చిన్న రింగ్ ఉంటే రేటు వేరుగా ఉంటుంది. మళ్ళీ ప్యూర్ జెడ్ బ్లాక్, మోకాళ్ళ దాకా తోక, పర్ఫెక్ట్ బ్రీడ్ క్యారెక్టర్స్. టైం వచ్చేసి 9 అయిందండి. నైట్ కూడా అదే టైంకి పాలు చూడాలి. ఇప్పుడు కస్టమర్ వీడియో కాల్లో కూడా ఉన్నారు, ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి మనం సాయంత్రం కూడా అదే టైంకి వీడియో కాల్ చేసి చూపిస్తే సరిపోద్ది. ఎవరికి గేదె తీసుకున్నా కానీ నికాల దప్పుర 2 పూట్ల కంపల్సరీగా పాలు చూసే తీసుకుంటాము. మనకి ఫస్ట్ టైం చూసే పాలు ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే సాయంత్రం వాళ్ళు 3 ఇంటికి తీస్తారా, 4 ఇంటికి తీస్తారా, 12 ఇంటికి తీస్తారా, లేదంటే ఆపుతారా అన్నది మనకు ఐడియా లేదు. కాబట్టి సాయంత్రం ఇప్పుడు ఏ పూట అయితే మొదటి పూట కాకుండా మొదటి పూట మొత్తం ఖాళీ చేపించుకొని 2వ పూట తీసుకునేది మనకి ఫైనల్ అన్నమాట. ఇది హర్యానా జిందులో ఉందండి. గేదెలన్నీ కూడా ఇక్కడి నుంచే కొంటున్నాను, హర్యానా జింద నుంచి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ లేవు. Thank you.
निकाल दो पूरा बच्चा नहीं मिलेगा नहीं निकाल दो पूरा बच्चा का छोड़ दिया रे पैसा नहीं मिलेगा ज्यादा है आगे तन पे बलता मारे हाथ लिया हुए तो उन उड़वाए जाओ ఇదండి ఇప్పుడు మనం పాలు చూసింది కదా ఇప్పుడు 7కి కొంచెం పైన ఉన్నాయి మన కాల్ చెప్పింది 13 లీటర్లు అంటే 6.5 లీటర్ అది నొరగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం 6.5 ఎకరంగా పెట్టుకొని మిగతాయి తీసేసుకోవటమే ఈ దూడకు వదిలినవి కానీ ఇవన్నీ కూడా తీసేసాను నేను సాయంత్రం పూట కంపల్సరీగా దూడకు వదలకుండా పిండిస్తాం కాబట్టి ఈ పూట దూడకు వదిలిచ్చాము ఇప్పుడు మొత్తం దూడ మొత్తం తాగిన తర్వాత పొదుగు ఎలా ఉంది ఏంటని ఎవరు చూపిస్తాను ఇందాక చేప వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇది మొత్తం ఖాళీ ఇదండి కదా